తెలియపరుస్తాను. ముందుగా ప్రమాణ స్వీకారం జరగబోతుంది ఉన్న సభ్యులందరికీ. తర్వాత ఫామ్ ఏ, ఫామ్ బి, అలాగే అనెక్సర్ 1, 2, 3 కూడా ఇవన్నీ ఇచ్చున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఏ పార్టీ వాళ్ళ తర్వాత మనకి ఇక్కడ ఫామ్ బి ఎవరైతే ముందుగా సబ్మిట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తూ ప్రపోజర్ ఎవరు, సెకండర్ ఎవరని కూడా మేము వాళ్ళందరినీ మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తర్వాత ఆ క్యాండిడేట్కి యునానిమస్ అయితే ఇంకా ఎలాంటి ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా మనం అతన్ని విన్ అయినట్టు డిక్లేర్ చేస్తాం. క్యాండిడేట్ ఇప్పుడు పోటీ వస్తారని చెప్పారంటే చేతి చేస్తే చాలా అక్కడే మీరు కూర్చున్న ప్లేస్ నుంచి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎలాంటి అసలు లేకుండా చేసుకోవడానికి మనం అందరం ముందుకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి అవుట్ ఆఫ్ రికార్డ్ కూడా ఒక మాట మాట్లాడుకుంటున్నాను. ప్రమాణ స్వీకార పత్రం డాష్ అని నేను తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ యొక్క వార్డ్ మెంబర్ భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉందని, ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలగని నేను స్వీకరించబోతున్న దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. డైరెక్ట్ గా ఎలక్షన్ లో కూడా వెళ్ళిపోవచ్చు. ఎలక్షన్ శ్రీ హీరాపురం ప్రయాస్ పాషా గారికి ఉన్న 38 మందిలో అంటే 36 కౌన్సిలర్లు ప్లస్ ఇద్దరు ఎక్స్ ఆఫిషియో సభ్యులు మొత్తం కలిపి 38 మంది. సో 38 మందిలో మనకి మ్యాజిక్ ఫిగర్ అనేది 20 ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రకారం 19 ఉన్నప్పుడు 38 సార్ 29 19 అయితే టై అవుతుంది కదండి. దానికి అనుగుణంగా శ్రీ హీరాపురం ప్రయాస్ పాషా గారికి 18 ఓట్లు వచ్చాయి. శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి 20 ఓట్లు వచ్చాయి. మున్సిపల్ చైర్పర్సన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి 20 ఓట్లు వచ్చినాయి. సో దాన్ని నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వైస్ చైర్మన్ గురించి వైసీపీ తరఫున శ్రీమతి పుల్ల రూప గారు 34 వార్డు. ప్రపోజర్ అండ్ సెకండర్ కూడా అలాగే ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో చైర్పర్సన్ గా వాళ్ళందరూ కూడా హ్యాండ్ వేస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్యాండ్ వేస్ చేయాల్సిందిగా